హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి బీన్స్ కర్రీ బీన్స్ కర్రీ అనగానే పిల్లలే కాదండి పెద్దవారు కూడా తినడానికి అంత ఇష్టపడరు కానీ నేను చూపించే స్టైల్లో మీరు బీన్స్ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు కాదు పెద్దవారు అందరూ చాలా ఇష్టంతో తింటారు అంత బాగుంటుంది ముఖ్యంగా బీన్స్లో చాలా ప్రోటీన్స్ ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల పెరిగే పిల్లలకి ఇది చాలా అవసరము కాబట్టి వీక్లీ వన్ టైం అన్నా తినడానికి ప్రయత్నం చేయండి మీరు ఒక్కసారి బీన్స్ కర్రీ ఇలా ప్రిపేర్ చేస్తే పెద్దవారే కాదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చపాతికి రోటీ పుల్క రైస్కి దేనికైనా బాగుంటుంది ఈ స్టైల్లో చేస్తే కనుక మరి నేను చూపించే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యి చేస్తే కనుక మీకు ఇలాంటి టేస్టీ టేస్టీ బీన్స్ కర్రీ రెడీ అవుతుంది మరి స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూసేయండి ఆలస్యం చేయకుండా మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి బీన్స్ కర్రీ చేయడానికి నేను ఒక పావు కేజీ వరకు బీర్నిస్కాయ తీసుకున్నానండి మీకు బీర్నిస్కాయ ఎలా ఉంటుందో తెలుసు కదా నేను ముందే చూపించాను కదా అలా పొడుగుగా ఉంటుంది దానిపై పక్కకున్న నారంతా కంప్లీట్గా తీసేసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసుకోండి నేనైతే ఒక పావు కేజీ వరకు బీర్నిస్కాయ తీసుకున్నాను ఇలా వాటర్లో వేసి ఒక రెండు మూడు సార్లు కడిగేసాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లో అయితే చాలా ఈజీగా అవుతుందండి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కుక్కర్లో మామూలుగా మనం గిన్నెలు చేస్తే బీర్నిస్కాయ ఉడకడానికి చాలా టైం పడుతుంది కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది నేనైతే ఒక ఏడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేశాను తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అది కూడా ఇలా పొడువుగా కట్ చేసి వేశానండి చాలా బాగుంటుంది ఇలా చూడడానికి తర్వాత కొన్ని కర్రీ లిప్స్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత మనము నీళ్ళలో కడిగిన బీర్నిస్కాయ నుంచి ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఓన్లీ బీన్స్ని మాత్రమే ఇందులో యాడ్ చేయాలి ఇప్పుడు ఇది ఆయిల్లో అంతా కలిసే విధంగా ఇలా కలిపేసుకోండి తర్వాత దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి నేనైతే ఒక మూడు చెంచల వరకు కారం పొడి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఇది పచ్చిమిర్చి కంటే కారం పొడితోటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కారం ఉప్పు అంతా ఆయిల్లో కలిసే విధంగా ఇలా కలిపేసుకోండి ఈ బీర్నిస్కాయకు కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని మరొకసారి ఇలా కలిపేసుకోండి చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గించడం వల్ల బీర్నిస్కాయకు టేస్ట్ ఎక్కువగా వస్తుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేయాలి పావు కేజీ కాయకు మీడియం సైజు రెండు టమాటాలు అయితే సరిపోతుందండి మరీ టమాటా క్వాంటిటీ ఎక్కువగా ఉండకూడదు టమాటా క్వాంటిటీ ఎక్కువగా ఉంటే బీనిస్ కాయను డామినేట్ చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రెండే టమాటాలు తీసుకోండి పావు కేజీకి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత నేను ఒక రెండు చెంచాల వరకు కొబ్బరి పొడి వేసాను డ్రై కోకోనట్ పౌడర్ అండి పచ్చి కొబ్బరి వేసుకోవద్దు డ్రై కోకోనట్ పౌడర్ అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా తర్వాత ఆయిల్లో కలిపేసుకోండి తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతికి పూరికి రైస్కి దేనికైనా బాగుంటుంది మీరు ఈ స్టైల్లో చేస్తే తర్వాత ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి జస్ట్ ఒక మనకు బీనిస్కాయ మునిగేంత వరకు కూడా ఉండకూడదు కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మనము కుక్కర్ లీడ్ పెట్టేసి విజిల్స్ పెడతాం కదా కాబట్టి అందులో వాటర్ ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి మీరు చూడండి వీడియోలో ఇలా లైట్గా వాటర్ ఉంటేనే మనకు విజిల్స్ వచ్చిన తర్వాత కూడా కర్రీ అనేది గ్రేవీ గ్రేవీ చాలా బాగుంటుంది కాబట్టి మీరు వాటర్ చాలా అంటే చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కలిపేసుకొని ఇలా లీడ్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే ఇది మెత్తబడుతుంది కాబట్టి ఒక మూడు విజిల్స్ పెట్టుకోండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత వేపరంతా వెళ్ళిన తర్వాత ఇలా లీడ్ తీసేసి బీర్నిస్కాయ ఉడికిందేలో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ముదిరింది అయితే కొంచెం టైం పడుతుంది ముదిరిన బీర్నిస్కాయ అయితే ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకోండి ఇదైతే మీడియంగా ఉంది చూసారు కదా మనకు పర్ఫెక్ట్గా ఉందండి కర్రీ అనేది ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మరీ లిక్విడ్గా ఉంటే బీర్నిస్కాయ తినడానికి ఎవ్వరు ఇష్టపడరు కాబట్టి మనకి ఇలా గ్రేవీ గ్రేవీ ఉండాలి ఆయిల్ ఆయిల్ ఉండాలి ఇలా ఉంటేనే బీర్నిస్కాయ కర్రీ అనేది చపాతికి బాగుంటుంది రైస్కి బాగుంటుంది దేనికైనా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ బీర్నిస్కాయ చూడడానికి ఎంత బాగుంది చూడడానికి కాదండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో పెద్దవారే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు బీర్నిస్కాయ అంటే ఇష్టపడని వారు కూడా ముందుకు వచ్చి చాలా ఇష్టంతో తింటారు ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేస్తే మీకే అప్పుడు ఈ కర్రీ టేస్ట్ అనేది అర్థమవుతుంది బీర్నిస్కాయ్ చేసేటప్పుడు మాత్రం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి ఎక్కువగా ఉంటేనే ఇది మనకు పసరు పసరు రాకుండా బీర్నిస్కాయ్ అనేది టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో లుక్ ఏ కాదండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉందో కూడా తెలుస్తుంది ట్రై చేశాక కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను చూపించిన మెజర్మెంట్స్ ప్రకారం చేయండి మీకు పక్కా టేస్ట్ అనేది నచ్చుతుంది ఇందులో కొబ్బరి పొడి ధనియా పొడి తప్ప వేరే పొడులు మాత్రమే యాడ్ చేయకండి వేరే పొడులు యాడ్ చేస్తే కూర టేస్ట్ అయితే డిఫరెంట్గా అవుతుంది కాబట్టి లైట్గా యాడ్ చేసుకోండి కొబ్బరి పొడి ధనియా పొడి ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన బీనిస్కాయ కర్రీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి అంతేకాదండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి నా ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా దాన్ని టచ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటే ప్రతి వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నా వీడియో చూసిన వెంటనే మాత్రం నా రెసిపీ నచ్చితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేశాక బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోదండి యాక్టివేట్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి అలా పెట్టుకుంటేనే నా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో